సార్ రాజేందర్ సార్ మీరు చెప్తున్న లెక్కల ప్రకారం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కనుక ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు ఇప్పుడున్న ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అత్యంత అనుభవం ఉన్న నాయకుడిగా మీరు ఉన్నారు ఒకవేళ జనం కూడా అనుకుంటున్నారు మిమ్మల్ని ఇచ్చేస్తున్నట్టు పరిస్థితి ఈ సందర్భంలో ఒకవేళ అధిష్టానం బీసీనే సీఎం చేయాలనుకుంటే మీ పేరే ప్రథమంగా వస్తుంది కదా అన్నది ప్రశ్న సార్ ప్రశ్నే కాదు మీరే వాస్తవ రూపంగా అంటే నేను ఎందుకంట స్ట్రైట్గా బీజేపీ సీఎం అభ్యర్థి ఈటెల రాజేందర్ తెలియదు వాటిని అడగండి ఈటెల రాజేందర్ కులవాది కాదు మానవతావాది అంటారు మీకు అవసరం ఉన్నప్పుడు మీరు ఏదైనా ఎవరినైనా అటాక్ చేయాలని అనుకున్నప్పుడు బీసీ అని గుర్తొస్తుందా ఏ ఎప్పుడు చేయలేట్లా మీకు గుర్తు చేయాలా ఎప్పుడు రేవంత్ రెడ్డికి మీకు మధ్య జరిగిన ఘర్షణలో నేను బీసీనని నువ్వు రెడ్డి అహంకారం చూపిస్తున్నావా అని అన్నారు కదా గుర్తుందా నేను అట్లా ఎప్పుడు అన్నాను అసలు నేను ఒకటి గుర్తుపెట్టుకో ఎవరన్నా ఘర్షణ జరుగుతున్న క్రమంలో నేను గిరి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడు చేయను కాన్షియస్గా సబ్కాన్షియస్ ఏమైనా ఉంటే చెప్పలేదు కానీ కాన్షియస్ మాత్రం చేయను ఎప్పుడు చిన్నవాడిగా నువ్వు చారి గుర్తుపెట్టుకో ఈటల నాయందర్ అంటాడు ఆత్మనిర్భర భావంతో బతకడు ఈటల నాయందర్ అంటాడు నేను బీసీని అని చెప్పి కుంగిపోయేటోడు కాదు నేను నీకంటే ఏం తక్కువ దేని తక్కువ అని చెప్పి ప్రశ్నించే బాపుతుండ నేను సార్ నేను కొట్లాడి దిగినోడిని తన్నుకొని వచ్చినోడి నేను వాటికేదో ఎవరు దయాదక్ష మీద రాలేదు చారి సార్ 2019లో మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదం అనేది నాకు భిక్షగా రాలేదు నేను గులాబీ పార్టీ ఓనర్లు ఆ జెండాకి ఓనర్ని నేను కూడా ఒక ఓనర్ని అని చెప్పారు ఆ తర్వాత చూస్తే కంప్లీట్ ఒక లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చారు పిడిఎస్యూలో వర్క్ చేశారు కంప్లీట్గా మీకు క్వైట్ ఆపోజిట్ ఉన్న బీజేపీలో జాయిన్ అయ్యారు సో దాన్ని ఎట్లా చూడాలి దాన్ని ఎట్లా మీరు మింగిల్ చేసుకోగలిగారు మిమ్మల్ని బీజేపీలో మీకు ఎట్లాంటి ఆహ్వానం ఉండింది ఆ సిచ్యువేషన్లో మీరు ఫేస్ చేసిన ఇదేంటి యాక్చువల్గా మా మీరు కూడా నాతో దగ్గర ఉంటుండేది కేసీఆర్ కూడా నాకు 2019లో కొట్లాడడం మొదలు కాలే కేసీఆర్ గారికి నాకు కొట్లాడటం 2015లో మొదలైంది మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకోలేదు అనేక విషయాల పట్ల ఏ ప్రగతి భవన్లో ఏం జరుగుతుంది గేట్ల కాడ ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు మేము ఎట్లా చేస్తున్నాం ఎంత పెనులాడుతున్నాం అనేది 2015లో మొదలైందమ్మా 2014 జూన్ 2వ తారీఖు వరకు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నారు అక్కడ పంపకాలు లేవు అక్కడ ఆధిపత్యం లేదు ఎవరు పనిచేస్తే వాళ్ళకి గుర్తింపు వచ్చేది వాళ్ళకి ప్రోత్సహించేది జరిగిపోయింది 14 తర్వాత ఇక పవర్ పాలిటిక్స్ మొదలైనాయి కాబట్టి మొదలైంది అంటే 6 ఏళ్ళు భరించారు కదా సార్ మిగతా 6 ఏళ్ళ మధ్య ఏం జరిగింది అన్నది ఎందుకంటే తెలంగాణ సమాజము ఈటెల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కావచ్చు పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కావచ్చు కేసీఆర్కి కుడిభుజము ఏదైనా ఆప్షన్ ఉంటే ఈటెలకే చెప్తారు అన్నది మీ ఇద్దరి మధ్య ఎక్కడ సార్ పొసిగినటువంటి విషయం యాక్చువల్లీ అసలు బేసిక్ ప్రశ్న ఎక్కడంటే సార్ ఏ ఉద్యమాల ద్వారా ఏ చైతన్యం ద్వారా ఏ ప్రజల ఐక్యత ద్వారా ఏ పోరాటాల ద్వారా పోరాట వేదికల ద్వారా ఆయన అధికారంకి వచ్చిండు అంటే ఆశయం నెరవేర్చుకునే అధికారంకి వచ్చిండు అవన్నీ వద్దనడు ఆయన ఇష్యూ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి రద్దు చేసింది ఏంటిది ధన్నా చౌ రెండవది మున్సిపల్ కార్మికులు వాళ్ళంతా కూడా దళిత బిడ్డలు మురికిని కడిగే బిడ్డలు వాళ్ళు సమ్మె చేసిన వాళ్ళు 1700 మంది కార్మికులు ఒక కలంబుడితో తీసేసిండ్రు మీకు ఐడియా ఉండాలి 2015 నా క్వార్టర్కి వచ్చి ఏడ్చిండ్రు ఆ సంఘాన్ని పెట్టింది మేము ఆ సంఘాన్ని గెలిపించిన దాంట్లో మా పాత్ర కూడా ఉన్నది ఆ సంఘం సమ్మె చేస్తే